हेलो एवरीवन, वेलकम टू अवर चैनल पोस्टल इन्फो। ई रोजु ई वीडियोलो पोस्ट ऑफिस लो उन्ना पदकाल योक्क कोत्त वड्डी रेट्लु मरियु आ पदकाल्लो कनीसं मरियु गरिष्ठंगा एंत वरकु कट्टुकोवच्चु अलागे वाटि मेच्युरिटी पीरियड एंतो ई वीडियोलो तेलुसुकुंदां। ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇక వీడియోలోకి వెళ్తే నెంబర్ 1 సేవింగ్ అకౌంట్, దీనిని ఎస్బి అకౌంట్ అని కూడా పిలుస్తారు। ప్రస్తుతం ఈ పథకానికి పోస్ట్ ఆఫీస్ ఇచ్చే వడ్డీ 4% గా ఉంది। ఈ ఖాతాని కనీసం 500 రూపాయలతో తెరవవచ్చు। ఈ ఖాతాలో మనం 50 రూపాయల నుంచి ఎంత వరకు అయినా కట్టుకోవచ్చు। నెంబర్ 2 రికరింగ్ డిపాజిట్ అకౌంట్, దీనిని ఆర్డీ అని కూడా అంటారు। ప్రస్తుతం ఈ పథకానికి పోస్ట్ ఆఫీస్ ఇచ్చే వడ్డీ 6.2% గా ఉంది। దీనిలో నెలకి కనీసం 100 రూపాయల నుంచి గరిష్టంగా ఎంత వరకు అయినా కట్టుకోవచ్చు। దీని మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు। నెంబర్ 3 సుకన్య సమృద్ధి అకౌంట్, పోస్ట్ ఆఫీస్ లో ఉన్న పథకాలలో ఎక్కువ వడ్డీ ఇచ్చే పథకాలలో ఇది ఒకటి। ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ఈ పథకానికి ఇచ్చే వడ్డీ 8% గా ఉంది। దీనిలో కనీసం 250 నుంచి గరిష్టంగా సంవత్సరానికి 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు। దీని మెచ్యూరిటీ పీరియడ్ 21 సంవత్సరాలు। ఈ పథకాన్ని 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు। నెంబర్ 4 సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ఈ పథకాన్ని 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు। పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాలన్నింటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే పథకం ఇదే। ప్రస్తుతం ఈ పథకానికి పోస్ట్ ఆఫీస్ ఇచ్చే వడ్డీ 8.2% ఉంది। దీనిలో కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు। దీని మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు। మీరు కావాలి అనుకుంటే మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 3 సంవత్సరాలు ఈ ఖాతాని పొడిగించుకోవచ్చు। నెంబర్ 5 టైం డిపాజిట్, దీనిని టీడీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అంటారు। దీనిలో కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా ఎంత వరకు అయినా ఫిక్స్డ్ చేసుకోవచ్చు। మీరు ఒక సంవత్సరానికి ఫిక్స్డ్ చేసుకుంటే 6.8% వడ్డీని, అదే 2 సంవత్సరాలకు చేసుకుంటే 6.9% వడ్డీని, అదే మీరు 3 సంవత్సరాలకి ఫిక్స్డ్ చేసుకుంటే 7% వడ్డీని, మీరు 5 సంవత్సరాలకి మీ డబ్బు ఫిక్స్డ్ చేసుకుంటే 7.5% వడ్డీని పోస్ట్ ఆఫీస్ మనకి అందిస్తుంది। నెంబర్ 6 మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్, ఈ పథకంలో మనం ఒక్కసారి డిపాజిట్ చేస్తే చాలు, ప్రతి నెల వడ్డీ అనేది మన అకౌంట్లో పడుతుంది। ప్రస్తుతం దీనికి పోస్ట్ ఆఫీస్ ఇచ్చే వడ్డీ 7.4% ఉంది। ఈ ఖాతాలో మనం కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా 9 లక్షల వరకు, అదే జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు। దీని మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు। నెంబర్ 7 పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్, దీనిని పీపీఎఫ్ అకౌంట్ అని కూడా అంటారు। ప్రస్తుతం ఈ పీపీఎఫ్ అకౌంట్కి పోస్ట్ ఆఫీస్ ఇచ్చే వడ్డీ 7.1% ఉంది। ఈ ఖాతాలో కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు। దీని మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు। నెంబర్ 8 నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, ప్రస్తుతం ఈ పథకానికి పోస్ట్ ఆఫీస్ ఇచ్చే వడ్డీ 7.7% ఉంది। దీనిలో కనీసం 1000 రూపాయల నుంచి ఎంతవరకైనా కట్టుకోవచ్చు। ఒక వ్యక్తి తన పేరు మీద ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు। దీని మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు। నెంబర్ 9 కిసాన్ వికాస్ పత్ర, ప్రస్తుతం ఈ పథకానికి పోస్ట్ ఆఫీస్ ఇచ్చే వడ్డీ 7.5% ఉంది। ఈ పథకంలో కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా ఎంతవరకైనా కట్టుకోవచ్చు। దీని మెచ్యూరిటీ పీరియడ్ 115 నెలలు। ఈ 115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది। చూసారుగా ఫ్రెండ్స్, ఏ పథకానికి ఎంత వడ్డీ వస్తుందో? ఇప్పుడే మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీకు కావాల్సిన అకౌంట్ని ఓపెన్ చేసుకోండి। ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।